ఎవరికైనా ఏమైనా అర్థమవుతుందా రాష్ట్రంలో ఏం జరుగుతుందో పాలన? మిడిల్ క్లాస్ బతుకులు, మిడిల్ క్లాస్ వే రేట్లు ఒక పక్క, డీజిల్ పెట్రోల్ ఛార్జెస్ తగ్గేవంటే తగ్గారు, వ్యాట్ ఛార్జెస్ ఆ ప్రభుత్వం వేసింది ఈ ప్రభుత్వం కొనసాగిస్తుంది, గల్లీ గల్లీకి ఒక ఈ దొర వచ్చిండు రేవంత్ అన్న వచ్చిండు కథం, వైన్ షాపులు ఎత్తేస్తాం, అది ఎత్తేస్తాం, ఇది ఎత్తేస్తాం అన్నాడు. తీరా వస్తే మన బడ్జెట్లో చూసినాం కదా, పోనీ బడ్జెట్ ఏమైనా ఉందా అంటే గది లేదు. నిరుద్యోగ భృతి అన్నారు, ఎలక్ట్రిక్ బైక్స్ అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అన్నారు, రెడ్డీలు రెడ్డీలు తప్ప ఎవరు కలవట్లాడ బీసీ లేదు, ఎస్టీ లేదు, ఎస్సీ లేదు, పోనీ ఓసీలో ఉన్న మిగతా కులాలు లేవు, రెడ్డి 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 ఏ పదవి చూడు రెడ్డియే, ఒకళ్ళిద్దరు తప్ప. గది కూడా ఏదో ఇంకా ఏడుస్తారని చెప్పి అట్లా బిచ్చమేసినాడు వేసినాడు. అంటే వాళ్ళకే ఇష్టం లేదు తెలంగాణలో మరొక్కసారి రావడం, వాళ్ళకి ఇష్టం లేదు కాంగ్రెస్కి, అందుకే ఇట్లా జరుగుతూ ఉంది. ఇంకా సీనియర్స్ అంటారా, వాళ్ళ ఏజ్ అయిపోతుంది, మళ్ళీ 5 ఏళ్ల తర్వాత వాళ్ళకి టికెట్లు వస్తాయా? టికెట్లు ఇచ్చినా గెలిచి తిరగలుగుతారా కాంగ్రెస్లో? మరి ఎవడున్నాడు కాంగ్రెస్లో నెక్స్ట్ లీడర్? సగం టీడీపీ బ్యాచ్ అంతా వచ్చింది, వాళ్ళే చేస్తున్నారు. ఇక్కడ చూస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పార్టీ పెట్టాలని చూస్తూ ఉన్నారు. బలోపేతం పార్టీ ఆల్రెడీ ఉంది, దాన్ని బలోపేతం చేయాలా, ఎవరిని అధ్యక్షులను పెట్టాలా? ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకుందామని చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నాడు. ఇక్కడ బీజేపీ లీడర్స్ ఒప్పుకోవట్లే. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇంపార్టెంటా, తెలంగాణ బీజేపీ వాళ్ళు ఇంపార్టెంటా నరేంద్ర మోడీకి? ఇప్పుడు చంద్రబాబు కింగ్ మేకర్ అయ్యండి కాబట్టి చంద్రబాబు నాయుడు వల్లనే అక్కడ కేంద్రంలో సపోర్ట్ చేసిన ఎన్డీఏలో కీలక పాత్ర పోషించిండు కాబట్టి చంద్రబాబు నాయుడు మాట చూడాలా? సంక్షోభం వాళ్ళు వాళ్ళు సందిగ్ధంలో పడ్డారు, ఇక్కడ ఒప్పుకుంటలేరు. ఆంధ్రాలో పొత్తు పెట్టుకున్నట్టు ఇక్కడ కూడా పొత్తు పెట్టుకుందామని ఇవన్నీ ఉన్నాయి. ఎవడికి వాడు తెలంగాణ, తెలంగాణ ఎందుకు హైదరాబాద్, తెలంగాణ ఎందుకు సింగరేణి బొగ్గు, దీనికోసం వీళ్ళ పాకులాట. పోనీ ఏ సంకల్పంతోనైతే తెలంగాణ రాష్ట్ర సమితి పెట్టి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చిండో కేసీఆర్. ప్రజలందరూ కేసీఆర్ అంటే ఇష్టపడతారు కానీ పార్టీ వాళ్ళంటే కాదు, అట్లా భయపెట్టించారు బీఆర్ఎస్ వాళ్ళు పార్టీ మార్చి. ఇప్పుడు వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారని వాళ్ళని ఓ ఇట్లా లేపుతా ఉంటే వాళ్ళు లేస్తలేరు పైకి, మేము ఈయనే ఉంటాం నువ్వో లేపనికి అంటారు. మేము లేవ్వం పైకి, మేము ఇంతే ఇట్లనే కూర్చుంటాం, మేము లేవ్వము, మాకేం సంబంధం అంటారు. కవితక్క కూడా వస్తుంది, బయటికి వస్తుంది, ఇన్ని రోజులు తీసుకపోయి ఆమెను పెట్టారు జైల్లో. ఎంతైనా మహిళ, ఆమెకన్నా కోట్ల స్కామ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అరే మన ఐఏఎస్లే ఉన్నారండి 20,000-30,000 కోట్ల స్కామ్ చేసిన వాళ్ళు. అయిపోయింది తను చేసిన పాపాలకి కర్మ అనుభవించింది జైల్లో, అయిపోయింది తన హెల్త్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది, 12 కేజీలు తగ్గిందంట, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎన్ని ప్రాబ్లమ్స్ రావద్దు అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి జైల్లో. వస్తుంది, బయటకు వస్తుంది, ఇప్పుడు ఇంకొన్ని రోజులు బెయిల్ వచ్చేస్తుంది, బయటకు కూడా వస్తుంది, ఆడ ఉండాల్సిన సెటిల్మెంట్లు కూడా అయిపోయినాయి వాళ్ళతోటి. నేను చెప్పేది ఏంటంటే ప్రజల కోసం కొంచెమన్నా పనిచేయండి, వాళ్ళు ఓట్లేసిన వాళ్ళు ఓట్లేసిన దానికన్నా కొంచెం పనిచేయండి, కొంచెమన్నా చేయండి దయచేసి, వాళ్ళ కోసం ఆలోచించండి. మీ కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు పక్కన పెడితే ప్రజల కోసం ఎవడున్నాడండి? ముఖ్యంగా తెలంగాణలో ఇప్పుడు ఒక అత్యాచారం చేయగానే వాళ్ళ గురించి మాట్లాడేటోళ్ళు, లేకపోతే ఇంకేదో చేసేటోళ్ళు, ఇంకేదో చేసే ఉద్యోగుల తరఫున మాట్లాడే పార్టీ కానీ, వాళ్ళ కోసం స్టాండ్ బై తీసుకునే పార్టీ ఏం కనపడట్లే. బీఆర్ఎస్ మారుతుంది అనుకుంటే ఇంకా మార్పు కనబడతలే బీఆర్ఎస్లో, సీరియస్లీ కనబడట్లేదు. మేకపోతు గాంభీర్యం చూపిస్తా ఉన్నారు, బీఆర్ఎస్లోకి కోపం వస్తే వచ్చింది, కానీ ఇక్కడ కాంగ్రెస్ ఫెయిల్ అయినప్పుడు బీఆర్ఎస్ స్ట్రాంగ్ అవ్వాలా, కమిటీలు పెట్టాలా, అధ్యక్షులు మార్చాలా. ఏ అధ్యక్షులు? పార్టీ అధ్యక్షులు అంటలేను నేను, జిల్లా అధ్యక్షులు. ఎవడెవడైతే అవినీతి చేశారో వాళ్ళే ఉన్నారు ఇంకా జిల్లా అధ్యక్షులుగా, మార్చండి, కొత్త వాళ్ళని తీసుకురండి. ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం, ఎందుకు చేస్తలేరు? గ్రౌండ్లో ఎక్కడ చేస్తున్నారు కొట్లాటలు? ఎక్కడ కూడా కొట్లాడతలేరు మీరు. కొట్లాడడం అంటే మీరు ప్రెస్ మీట్ పెట్టడం అనుకుంటున్నారేమో, లైవ్ పెట్టడం పార్టీ ఆఫీస్ నుంచి అనుకుంటున్నారు, కానీ అది కాదు. ప్రతి ఒక్కటి ప్రక్షాళన చేయాల్సిందే బీఆర్ఎస్లో. సో ఇన్ని సమస్యలు ఉంటే ఒక్క బలమైన నాయకుడు తెలంగాణలో కనబడతలేడు. ఉన్నోళ్ళేమో సైలెంట్ అయిపోయారు, మాట్లాడేట వాళ్ళకేమో అవకాశాలు ఇవ్వరు, అవకాశం ఉన్నోళ్ళేమో మాట్లాడరు. ఇది వచ్చింది పంచాయతీ, అతివృష్టి అనావృష్టి తెలంగాణలో. ఇకనైనా ప్రజలు కూడా ప్రశ్నించాలా, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, రీల్స్ చేసుకుంటాం. అరే నేను కూడా చేస్తాను రీల్స్ చేసుడు, పెద్ద తప్పేం కాదు, అందరు చేస్తారు రీల్స్, అదేదో టైంపాస్. కానీ ఒక 10 రీల్స్ చేస్తాం కదా, అందులో ఒక రీల్ అన్నా ఒక ప్రశ్నించే గొంతుకగా ఒక రీల్ అన్నా చేయండి, ట్విట్టర్లో ట్యాగ్ చేయండి, సమస్యని చూపించండి, మోడీ దృష్టికి తీసుకుపోండి, ఇటు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుపోండి, తీసుకుపోయిన మార్చకపోతే ప్రతిపక్ష నాయకుల దృష్టికి తీసుకుపోండి. అందరు మారకపోవచ్చు, ఒక్కడన్నా మారుతాడు కదా, మొత్తుకోంగా 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 ఒక్కడన్నా మారుతాడు, ఒక్కడన్నా మారుతాడు. యువత కూడా ఇన్స్పైర్డ్గా ముందరకు పోవాలి, ఇన్స్పిరేషన్ ఉండాలి, స్పోర్టివ్గా ఉండాలి,
ప్రతి ఒక్కరు రావాలి, సాఫ్ట్వేర్ వాళ్ళు, డాక్టర్లు, టీచర్లు, నిరుద్యోగులు, ప్రతి ఒక్కరు రావాల్సిందే. లేకపోతే ఆగమాగమైతే తెలంగాణ ఆగమవుతుంది, తద్వారా దేశం కూడా ఆగమవుతుంది.